నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి గార్డెన్ బ్లాగ్స్. ఇవాళ మా జ్యోతమ్మ ఏ వీడియోతో వస్తుంది అనుకుంటున్నారా? మంచి వీడియోతోనే మేము ముందుకు వచ్చాను. అయితే మనం స్పెషల్గా కిచెన్ గార్డెన్లో మనము ఎక్కువగా వేస్టేజ్ నుంచే మనము వాటిని రీసైక్లింగ్ చేసుకొని మొక్కలకు ఇస్తూ పెంచుకునే ఎన్నో మెథడ్స్ని నేను షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళైతే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే గార్డనర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే, మెయిన్గా మనకు అంటే మొక్కలకి బాగా గ్రోత్ ప్రమోటర్ అన్నమాట, అంటే మొక్క పెరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి గ్రోత్ ఎక్కువగా చూపించడానికి, అలాగే కాయలు వచ్చిన తర్వాత, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వచ్చిన తర్వాత అవి సైజ్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే ఆకులు చాలా పెద్ద సైజులో రావడానికి, వీటన్నిటికి కూడా ఒక బెస్ట్ ఫెర్టిలైజర్, అది కూడా జీరో కాస్ట్ మేనేజ్మెంట్. అంటే సో డబ్బులు పెట్టకుండా మన కిచెన్లో ఉన్న వాటితో మనము మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. అప్పుడప్పుడు మనకు ఏది అవైలబుల్గా ఉంటే అది మనం టక్కున, అంటే ఏదో ఒకటి మనం 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి కానీ మొక్కలకి ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే టెరెస్ గార్డెన్లో మనం పెంచే మొక్కలన్నీ కూడా ఒక లిమిటెడ్ సాయిల్లో మనం పెంచుతాము, లిమిటెడ్ కంటైనర్ వాటికి ప్రొవైడ్ చేస్తాం, కాబట్టి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ తోటే అవి పెరుగుతాయి. సో సేంద్రియ పద్ధతిలో మనము చాలా చక్కగా ఆర్గానిక్ మెథడ్లో మనం మొక్కల్ని పెంచుకోవచ్చండి. వాటి నుంచి కూరగాయలు కానీ పళ్ళు కానీ చాలా తీసుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్దాం మనము, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. అయితే ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానో ఒకసారి చెప్తాను. ఏంటంటే మెయిన్గా పల్లీలు. పల్లీలు ఏంటి, మనం మామూలుగా మొక్కలకి నైట్రోజన్ కోసం పల్లీ గానుగ చెక్క ఇస్తూ ఉంటాం కదా, సో అది అవైలబుల్గా లేనప్పుడు మీకు, లేదా పల్లీలు కూడా ఒక్కోసారి గ్రైండ్ చేసి మనం మొక్కకి ఇవ్వచ్చు, బట్ చీమలు వస్తాయేమో అని కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి పల్లీ నూనె ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ లేదా గానుగ నూనె ఉన్నా కూడా పర్వాలేదండి. సో ఆ పల్లీ నూనెని మీరు ఏం చేయాలంటే కొంచెం ఒక 1/4 కిలో తీసుకోవచ్చు. అంటే నా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, కొన్ని మొక్కలు ఉంటే కొంచెమే క్వాంటిటీ తీసుకోవాలి. కానీ ఒక ఎగ్ను యాడ్ చేసుకోవాలి. ఎగ్ను ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, ఎగ్ అనేది ఒక ఎమల్సిఫైయర్ అనమాట. అంటే డైరెక్ట్గా మనం ఆయిల్ని ఎప్పుడైనా వాటర్లో మిక్స్ చేసామనుకోండి అది కలవదు నీటితోటి. సో దాని గురించి మనం ఏం చేయాలంటే, ఒక గుడ్డును కనుక మనం అందులో వేసి మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసి కొద్దిసేపు ఆ పోషక ద్రావణాన్ని మనము ఒక 5 లీటర్స్ వాటర్లో మనం మిక్స్ చేసుకొని మొక్కలన్నిటికీ మొదల్లో పోయొచ్చు. చాలా చక్కగా గ్రోత్ చూపిస్తాయండి. నేనైతే ఈ మధ్య సీడ్స్ వేశాను కదా, మీరు చూసే ఉంటారు. సో అవి అప్పుడే రావడం, మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో వాటికి అందిద్దామని ఈ లిక్విడ్ పోషక ద్రావణాన్ని నేను ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను, దాన్ని మీకు షేర్ చేస్తానండి. చూద్దాం, వెళ్దామా వీడియోలోకి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పల్లీ నూనె అన్నమాట. నేను గానుగ నూనె తీసుకున్నాను ఈ బాటిల్లో. కొద్దిగా వేస్తున్నాను. ఇదేంటంటే మనం ముక్క మొదల్లో చక్కగా పోయాలి, దీంట్లో ఒక గుడ్డు వేయాలండి ఎగ్. ఎగ్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి కదా, విటమిన్స్, అవి అన్నీ కూడా మొక్కకు వెళ్తాయి అన్నమాట. చూసారా? సో దాన్ని ఇప్పుడు నేను మిక్సీ వేస్తాను. సో ఇలా మనము జార్లో వేసుకొని వీటిని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ పోషక ద్రావణాన్ని మనము ఆ యొక్క ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం చక్కగా దాన్ని మిక్స్ చేసుకొని మొక్కలన్నిటికీ కూడా మొక్క మొదల్లో పోయాలి. ఇప్పుడు తీస్తున్నాను, చూద్దాం దీన్ని ఎలా తయారైందో. చూడండి, ఈ లిక్విడ్ పోషక ద్రావణాన్ని మనం ఇలా వాటర్లో పోయాలండి. చూసారా? దీన్ని మనం మొక్కలకి ఇలా మగ్గుతో తీసుకొని బాగా ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మొక్కలకి ఇవ్వాలి.
ఈ లిక్విడ్ పోషక ద్రావణాన్ని మనము ఇలా వంగ మొక్కలకి, తర్వాత టమాటా మొక్కలకి, ఏవైనా సరే కాయలు వచ్చే మొక్కలకి ఇవ్వాలండి. అలాగే మొలకలు వచ్చిన వాటికి కూడా మనం ఇవ్వాలి. సో నేను ఇలా మొక్క మొదల్లో పోస్తున్నాను. కొద్ది కొద్దిగా ఏదైనా సరే మనం ఎప్పుడైనా డైల్యూటెడ్గా ఇవ్వాలన్నమాట. డైల్యూట్ చేసుకొని ఇస్తే కనుక మొక్కలు అనేవి చాలా బాగా అబ్జర్ప్షన్ చేసుకుంటాయి, వాటికి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ ఫ్రూట్స్ వచ్చాయండి చూడండి, చక్కగా చెర్రీ ఫ్రూట్స్. ఇలాంటి ఫ్రూట్స్ మనం ఎన్నో తీసుకోవచ్చు గార్డెన్లో. సో టమాటా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో కదా, చక్కగా పెరుగుతాయి, పూత కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి సైజ్ కూడా చక్కగా వస్తుంది. మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలతోటి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. ఎంత సైజ్ వచ్చాయి చూసారా టమాటాస్. ఏవైనా మనం పళ్ళ మొక్కలకైనా వేటికైనా కొద్ది కొద్దిగా ఇస్తే కనుక చక్కగా అబ్జర్ప్షన్ చేసుకుంటాయి. అయితే నేను బీర విత్తనాలు వేశాను కదా, చూద్దాం. ఇక్కడ బీర విత్తనాలు వేశాను, అన్ని మొలకలు వచ్చాయి చూడండి, ఎంత చక్కగా వచ్చాయో. వేసిన ప్రతి ఒక్కటి వచ్చింది. ఇందులోనే ద్రాక్ష పాదు కూడా ఉంది. సో ఇలాంటి టైంలో మనం మొక్కలకి ఏంటంటే ఇలా పోషకాలు అందించాలి. నైట్రోజన్ అందిస్తే కనుక చక్కగా ఇవి గ్రోత్ ఎక్కువగా చూపించి మనకు ఫాస్ట్గా మొక్క అనేది పెరుగుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో చూసారు కదండి, మనము కిచెన్ వేస్టేజ్ నుంచి, తర్వాత కిచెన్లో దొరికేటటువంటి మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలతోటి మనము మొక్కలకి అప్పుడప్పుడు ఇలా ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో మనము మొక్కలకి ఫెర్టిలైజర్గా ఇస్తూ ఉంటే కనుక చక్కగా అవి అబ్జర్ప్షన్ చేసుకుని మొక్క గ్రోత్ అనేది చాలా బాగా చూపిస్తుంది. ఇవాళ చూపించినటువంటి ఫెర్టిలైజర్ వచ్చేసి గ్రోత్ ప్రమోటర్ అనమాట. సో కాయ సైజ్ రావడానికి కానీ, బలంగా రావడానికి కానీ, మొక్క చాలా బలంగా ఎదగటానికి కానీ మనము ఇలా నైట్రోజన్ ఇస్తూ ఉండాలి, ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండాలి. ఈవెన్ మనం ఎండుటాకులు కూడా ఇవ్వచ్చు మొక్కలకి. ఇలా మనము ఆయిల్ ద్వారా కూడా ఇవ్వచ్చు అండి, పల్లి నూనె ద్వారా. గానుగ నూనె దొరికితే, అలాగే గానుగ చెక్క దొరికితే దాని నుంచి కూడా మనం ఇవ్వచ్చు. ఇలా రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఏదో ఒక మెథడ్ మనం ఫాలో అయ్యి మొక్కకు అందిస్తూ ఉంటే కనుక మరీ ఎక్కువ పాలల్లో కూడా మనం మొక్కకి ఎప్పుడూ కూడా పోషకాలు అందించకూడదండి. దానికి తగిన పాలల్లో, సమ పాలల్లో మనం ఇచ్చినప్పుడే మొక్క చక్కగా పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ కూరగాయలు కానీ పండ్లని కానీ మనకు ఇస్తుంది అన్నమాట. అది ఇవాళ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్. మళ్ళీ మీకు మంచి వీడియోతో నేను రేపు మీ ముందుకు వస్తానండి. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నోభవంత్.